मैं इष्ट हूं। जीवा फोटोला वाड़े नाक तेलीदु वाड़ हच्चे चेसने फोटोलू ना देगर इंद कुंटाई अन्नी तेलसे वच्चों मीरा फोटोल इस्ते विशाल निरपराधिका विड़ुदल अवुताडु ना कूतुरु झान्सी की विशाल की पेळ्ळि जरुगुतुंदी सर मिम्मल्नि नेनु ना संत अन्नीला भाविस्तुन्नानु दयचेसि फोटोस इव्वंडि अन्नय्या सेंटिमेंटा एवरिकेवर अन्नय्या ఆ ఫోటోలు విలువ 50 లక్షలు నువ్వు ఇస్తావా మా దగ్గర అంత డబ్బు లేదు మరే ఉంది నీ దగ్గర నా ప్రాణం తప్ప ఏం లేదు నీ ప్రాణం తీసుకుని నేనేం చేయాలి మా ప్రేమను ప్రతికిస్తే దేవుళ్ళ భావించి మీకు గుడి కట్టి పూజిస్తాం గుడి పేరు చెప్తే గుజరాత్లో ఎంత గొడవ జరిగిందో నీకు తెలియదా నాకు కావాల్సింది ఆలయం కాదు ఆదాయం సర్ ప్లీజ్ సర్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ చి 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 చస్తావా వెళ్ళి చావు ప్రేమను గుడ్డిగా నమ్ముకొని మొన్న ప్రత్యూష చచ్చింది నిన్న ప్రియదర్శిని ప్రాణం తీసుకుంది ఈ రోజు నువ్వు చస్తే రేపు పేపర్స్ లో హెడ్లైన్స్ కెక్కుతావు నీ కర్మ వెళ్ళి చావు నా టైం వేస్ట్ చేయకు ఓకే ప్లీజ్ సర్ ప్లీజ్ సర్ వదలో డాడీ నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను అతనితో మాట్లాడతాను సర్ प्रेम बति आड़पि नी का पड़ प्राधा पड़ते निर्दाक्षिण्य मनुष्य सहाय पड़ा की संबंध मनि की संबंध మనిషిని కాదు నూటికి నూరు పాళ్ళు డబ్బు మనిషిని పి పురుషోత్తం పి అంటే పైసా పైసాయే పురుషోత్తం పైసాయే ప్రపంచం డబ్బు కావాలి 50 లక్షలు ఇస్తే ఫోటోలు ఇస్తా విత్ నెగటివ్స్ ఏమంటా నా దగ్గర అంత డబ్బు లేదు లేని వాడివి కూతురు పెళ్ళాల చేస్తా ఓ పంచే అది ఎలాగూ చేస్తానంటుందిగా దాంతో పాటు నువ్వు చావు నేను దాని చావు కోరుకునే వాడిని అయితే చిన్నతనంలోనే చావు బతుకుల మధ్య ఉన్న దాన్ని కాపాడి నేను ఎందుకు పెంచుకుంటాను పెంచుకున్నావా అంటే అది నీ కన్నకూతురు కదా కాదు 15 ఏళ్ల క్రితం పులివెందల్లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో ఎన్నో ఇళ్ళు తగలబడిపోయాయి ఆ మంటల్లో ఝాన్సీ తల్లిదండ్రులు కూడా సజీవదహనం అయిపోయారు ఝాన్సీయా ఏ ఊరన్నా పులివెందల పులివెందల ఎవరి కూతురు రామచంద్రయ్య ఆయన ఏం చేసేవారు చెప్పండి స్కూల్ మాస్టర్ గా పనిచేసేవాడు స్కూల్ మాస్టర్ ఆనాడు మంటల్లో ఉన్న ఝాన్సీని కాపాడి నేను పించి పెద్ద చేస్తే తోబుట్టు అయ్యుండు కూడా ఇప్పుడు దాని జీవితానికి మంట పెట్టావు కదయ్యా డాక్టర్ నా చెల్లెలికి ప్రమాదం లేదు కదా డాక్టర్ గా నేను చేయాల్సింది చేశాను ఆ తర్వాత దేవుడి దయ ఇప్పుడు ఏం చేస్తావు నీ చెల్లెల్ని బతికించమని ఆ దేవుణ్ణి కూడా బ్లాక్మెయిల్ చేస్తావా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ ఫోటోలు నెగటివ్లు తెచ్చివ్వు ఏ విషయాల కోసమైతే నీ చెల్లెలు చావడానికి సిద్ధపడిందో ఆ విషయాల్ని నిర్దోషిగా నిరూపించు నీ చెల్లెలకి కొత్త జీవితాన్ని ప్రసాదించు
నీకు నాకు డీలింగ్ అయిపోయింది. జై శ్రీరామ్. జీవా జీవా మనుషులు వచ్చి నాకంత తెలుసు బాసు, నీకు రావాల్సిన డబ్బు పోయిందని బాధపడుతున్నా. లేదు బైరాగి, నేను బాధపడుతుంది డబ్బు పోయినందుకు కాదు. నా చెల్లెల జీవితం నాశనం అవ్వకూడదని ఆ జీవ నెగటివ్స్ కు బదులు నా ఆస్తి మొత్తం తగలబెట్టినా నేను బాధపడేవాడిని కాదు. సరే, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే. నమస్తే అన్న. నమస్తే. 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 అంతా హ్యాపీ అన్న? ఇంకో గంటలో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. బూత్ దగ్గర నుంచి వస్తున్నాను. రిగ్గింగ్ అవి లేకుండా చూసుకోండి. అలాగే. ఆ తర్వాత అన్వర్మన్ షో లో మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అలా వాళ్ళు ప్రాబ్లం ఏదైనా క్రియేట్ చేస్తే నాకు ఫోన్ లో టచ్. అలాగే. జాగ్రత్త. జీవా, పురుషోత్తం దగ్గర ఉన్న ఫోటోలు నెగిటివ్లు నువ్వు కాల్ చేశా, కానీ దాని కాంట్రాక్ట్ ప్రింట్స్ నా దగ్గర ఉన్నాయి. అరగంటలో 50 లక్షలు తెచ్చిస్తే వాటిని నీకు ఇస్తాను. పోలీసులకు చెప్పావా? అరగంట తర్వాత పోలింగ్ బూత్ల దగ్గర ఆ ఫోటోలను జనం చూస్తారు. నిన్ను ఎక్కడ కలవాలి? ఉన్న ఒక్క ఆధారం కాలిపోయిందంటే ఇప్పుడు విశాల్ని నిర్దోషిగా ఎలా నిరూపించగలం? హలో, ఎవరు? నమస్తే గురు, నేను బైరాగిని. ఫోటోలు నెగిటివ్లు ఆ జీవ కాల్ చేసిన కాంటాక్ట్ ప్రింట్ ఒకటి ఉంటుందని, దాంతో జీవన్ అరెస్ట్ చేయొచ్చని తెలియనివాడు విన్ నువ్వేం ఫోటోగ్రాఫర్ గురు? ఏ జోకులదు, ఇప్పుడు ఆ కాంటాక్ట్ ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి గురు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకి నా శిష్యుడు అనిపించుకున్నారా? కాంటాక్ట్ ప్రింట్స్ ఉన్నాయంట. రే, అవి తీసుకుని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వచ్చాయి. అంత సీను లేదు గురు. నువ్వు నాకు 50 లక్షలు ఇస్తేనే నేను నీకు ఆ ప్రింట్లు ఇస్తా. రే, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏం చేయమంటావు గురు? అమరీష్ పురులా ఉండాల్సిన వాడివి, మనసు మార్చుకున్నావు, అమితాబ్ బచ్చన్ అయిపోయావు. ఇంతకీ డబ్బు ఇస్తున్నావా లేదా? ఆల్రెడీ జీవాకి ఇన్ఫార్మ్ చేశాను, లేట్ చేయకుండా దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఎక్కడికి రావాలి? బైరాగి, బైరాగి, బైరాగి. ఏంటి ఇలా జరిగింది? అమరీష్ పురి లెవెల్లో గ్రేట్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నానే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడ రా ఫోటోలు? రానా? నేను నీకు రానా? ఈ పురుషోత్తం పంజా విప్పితే పచ్చడైపోతా. జాగ్రత్త. నేను పంజా విప్పకుండానే నీ ఫోటోలు పచ్చడైపోతాయి. జాగ్రత్త మరి. ఇదిగో నువ్వు అడిగిన 50 లక్షలు, త్వరగా ఫోటోలు ఇవ్వు. అమ్మా, అంత తొందరగా ఇస్తానా? ముందే ఇస్తే నువ్వు నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. మావు ముందా బ్యాగెట్టు.